Welcome to physics class. We are in human eye and colorful world. So ee chapter lo previous class lo manam em nechukunnamante least distance of distinct vision ante sprashta drushti kanisa dooram nechukunnam ento undindante 25 cm anedi undadam jarugutundi. Next angle of vision ante drushti konam. Angle of vision ento undante 60 degrees untundi. Drushti konamu 60 degrees untundi. Alage manam previous class lo structure of human eye ante manavuni kanna nirmanam gurinchi manam nechukovadam jarigindi. Pupil, iris, alagi retina, next aqueous humor, cornea, vidi gurinchi manam nerchukovadam jarigindi. Alagi main ga oka nerchukunnadi accommodation. Accommodation ante ee eye lens anedi dooranga unna object ni daggara unna object ni choodaniki easy ga adi saddubaatu chesukuntundi. So danni accommodation antaru. So ee class lo manam accommodation of lens gurinchi manam nerchukopothamu. Accommodation of lens ante kattaka saddubaatu samadhyamu. The ability of eye lens to change the focal length of the eye lens is called accommodation of lens. Ante kantiloni katakam tana saddubaatu samarthyam antaru. Ante kanti katakamu saddubaatu chesukune samarthyanni kanti kataka samarthyam antaru. So idi em avutundante konni saarlu idi samarthyanni loss avutundannamata. Ante accommodation ni loss avutundi. Ilantappudu em avutundante sulabhanga manam dooranga unde vastuvulu kaani daggara unde vastuvulu kaani manam చూడలేము. వీటిని మనం అకామిడేషన్ డిఫెక్ట్స్ అంటారు. సర్దుబాటు దృష్టి లోపాలు అని చెప్పచ్చు. మెయిన్గా మనకు దృష్టి లోపాలు మూడు రకాలుగా ఉన్నాయి. ఏంటంటే అవి కామన్ డిఫెక్ట్స్ ఆఫ్ విజన్ దృష్టి లోపాలు. ఫస్ట్ వన్ మయోపియా అంటే హ్రస్వ దృష్టి. సెకండ్ వన్ హైపర్ మెట్రోపియా అంటే దీర్ఘ దృష్టి. థర్డ్ వన్ ప్లస్ బయోపియా అంటే చత్వారము. సో ఈ మూడు అనేవి కామన్గా ఉన్నటువంటి డిఫెక్ట్స్ అంటే దృష్టి లోపాలు. సో ఈరోజు ఈ క్లాస్లో మనం మయోపియా గురించి మనం నేర్చుకోబోతున్నాం. వాట్ ఈజ్ మయోపియా? మయోపియా మీన్స్ సమ్ పీపుల్ ఆర్ సీ నియర్ ఆబ్జెక్ట్స్ బట్ కెనాట్ సీ ఫార్ ఆబ్జెక్ట్స్ క్లియర్లీ. అంటే దగ్గరగా ఉండే వస్తువుని చూడగలరు కానీ దూరంగా ఉండే వస్తువుని చూడలేరు. సో అందువల్ల ఇటువంటి లోపం కలిగినటువంటి దృష్టి లోపాన్ని ఏమంటారు అంటే మయోపియా, హ్రస్వ దృష్టి అంటారు. దీనికి మరొక పేరు నియర్ సైటెడ్నెస్. సో ఎందుకు ఈ విధంగా జరుగుతుందంటే కంటిలోని కటకం నాభ్యంతరం అనేది లెస్ దెన్ 2.5 సెంటీమీటర్స్ ఉండడం వల్ల, అంటే ఫోకల్ లెంత్ ఆఫ్ ది లెన్స్ ఈజ్ లెస్ దెన్ 2.5 సెంటీమీటర్స్, దెన్ సో హీ కెనాట్ సీ ఫార్ ఆబ్జెక్ట్స్. అందువల్ల వారు దూరంగా ఉండేటువంటి వస్తువులను చూడలేరు. ఇందువల్ల కంటి కటక నాభ్యంతరము 2.5 సెంటీమీటర్స్ కన్నా తక్కువగా ఉండటం వల్ల ఏదైనా కాంతి లేదా వస్తువు అనేది మనకి కంటిలోని కటకం మీద పడిన తర్వాత ఇక్కడ రిఫ్రాక్షన్ అంటే వక్రీభవనం చెంది ఒకీభవనం పొంది అది ఎక్కడ ఏర్పడాలి? రెటిన్నా మీద అనేది ఇమేజ్ ఫామ్ అవ్వాలి. కానీ ఇటువంటి దృష్టి లోపం కలిగిన వ్యక్తులకి, మయోపియా వచ్చేటువంటి వ్యక్తులకి రెటిన్నాకి ముందు భాగంలో కనబడడం జరుగుతుంది. సో మనం ఈ ఫిగర్ చూసినట్లయితే ఇది ఈ ఎల్ ఏమంటారంటే లీస్ట్ డిస్టెన్స్ అంటారు. ఈ ఎం అనేది ఫార్ పాయింట్. ఈ ఫార్ పాయింట్ కన్నా దూరంగా ఉన్నప్పుడు వస్తువు దానికి ప్రతిబింబం అనేది రెటిన్నాకి ముందు ఏర్పడుతుంది. ఎప్పుడైతే ఈ దీని యొక్క ఈ వస్తువుని మనం ఎమ వద్దకు అంటే ఫార్ పాయింట్కి తీసుకొచ్చినట్లయితే సో దాని యొక్క ఇమేజ్ అనేది కరెక్ట్గా మనకి రెటిన్ మీద అనేది ఫామ్ అవ్వడం జరుగుతుంది. సో ఆ విధంగా తీసుకురావాలి అంటే ఏం చేయాలనేది మనం చూడాలి. సో ఫస్ట్ వన్ ఇక్కడ ఇక్కడ ఎం అనేది ఫార్ పాయింట్ అంటే ఇక్కడ మ్యాక్సిమం ఫోకల్ లెంత్ అనేది ఉండడం జరుగుతుంది. సో బియాండ్ ద ఫార్ పాయింట్ కెనాట్ బి సి ఆబ్జెక్ట్. ఫార్ పాయింట్ కన్నా ముందు ఉన్నట్లయితే ఆబ్జెక్ట్ని మనం చూడలేము, ఆ వస్తువుని మనం చూడలేము. ఎందువల్ల అంటే రెటినాకి ముందు అనేది ప్రతిబింబం ఏర్పడడం వల్ల క్లియర్ ఇమేజ్ అనేది ఫామ్ అవుతుంది. సో ఈ ఫార్ పాయింట్ దగ్గర ఉన్నా అంటే ఎమ్ దగ్గర ఉన్నా లేదా లీస్ట్ డిస్టెన్స్కి ఎమ్కి మధ్యలో ఉన్నప్పటికీ అది మనకి క్లియర్ ఇమేజ్ అనేది ఫామ్ అవ్వడం జరుగుతుంది రెటిన్ మీద. సో దీన్ని కరెక్ట్ చేయాలంటే అంటే ఈ మయోపియా ఉన్నటువంటి వ్యక్తులకు ఆ ఆబ్జెక్ట్స్ అనేవి క్లియర్గా కనిపించాలంటే మనం ఏం చేయాలంటే బై కాన్కేవ్ లెన్స్ని యూజ్ చేయాలి. బై కాన్కేవ్ లెన్స్ ఇది ఏం చేస్తుంది? బై కాన్కేవ్ లెన్స్ ఫార్ డిస్టెన్స్లో ఉన్నటువంటి అంటే దూరంగా ఉన్నటువంటి వస్తువుని ఫార్ పాయింట్ దగ్గరికి అంటే ఎం దగ్గరికి తీసుకొస్తుంది. ఇలా తీసుకొచ్చడం ఏమవుతుందంటే దీని యొక్క ఇమేజ్ అనేది కరెక్ట్గా మనకి రిటర్న్ మీద అనేది ఫామ్ అవ్వడం జరుగుతుంది. సో ఈ విధంగా మనం ఈ హ్రస్వ దృష్టి కలిగినటువంటి వ్యక్తులకు అంటే మయోపియా ఉన్న వ్యక్తులకు ఆ దృష్టి లోపాన్ని మనం ఈ లెన్స్ యూజ్ చేసి అంటే ఈ బై కాన్కేవ్ లెన్స్ యూజ్ చేసి మనం దీన్ని సాల్వ్ చేయొచ్చు. సెకండ్ వన్ హైపర్ మెట్రోపియా మీన్స్ దీర్ఘ దృష్టి. సో దీర్ఘదృష్టి యొక్క లోపం ఏంటంటే వీళ్ళు దూరంగా ఉండే వస్తువును చూడగలరు. ఈ కెన్ సీ డిస్టెంట్ ఆబ్జెక్ట్ క్లియర్లీ బట్ కెనాట్ సీ నియర్ ఆబ్జెక్ట్స్ అంటే దగ్గరగా ఉండే వస్తువులను చూడలేరు. అటువంటి వ్యక్తులకు ఉన్నటువంటి లోపాన్ని ఏమంటారంటే హైపర్ మెట్రోపియా దీర్ఘదృష్టి. దీనికి ఒక పేరు ఏంటంటే ఫార్ సైట్నెస్ అంటే దగ్గరగా ఉన్నాయి చూడలేకపోవడం, దాన్ని దూరంగా జరపాలి కాబట్టి. నెక్స్ట్ ఎందువల్ల ఎలా ఉంటుందంటే దీని యొక్క
లెన్స్ యొక్క అంటే కంటిలోని కటకం యొక్క కనిష్ట నాభ్యంతరము 2.7 కన్నా ఎక్కువగా ఉండడం వల్ల ద మినిమం ఫోకల్ లెంగ్త్ ఆఫ్ లెన్స్ ఇస్ గ్రేటర్ దెన్ 2.27 సెంటీమీటర్స్ సో అందువల్ల ఆబ్జెక్ట్ నుంచి వచ్చినటువంటి లైట్ రేస్ మనకి లెన్స్ మీద ఫోకస్ అయ్యి ఇక్కడ రిఫ్రాక్షన్ ఫామ్ అయ్యి అంటే వక్రీభవనం చెందిన తర్వాత దానికి ఇమేజ్ అనేది రెటీనాకి అవతల ఏర్పడుతుంది అంటే బియాండ్ ద రెటీనా ఇమేజ్ ఇస్ ఫార్మ్డ్ బియాండ్ ద రెటీనా రెటీనాకి అవతల అనేది ఫామ్ అవుతుంది రెటీనా ఎక్కడ ఉంటుంది ఇక్కడ ఉంది రెటీనా దిస్ ఈజ్ రెటీనా బట్ రెటీనాకి బయట ఏర్పడుతుంది సో దీన్ని రెటిఫైన్ చేయాలంటే ఏం చేయాలంటే నియర్ పాయింట్కి తీసుకురావాలి ఇది లీస్ట్ డిస్టెన్స్ మనం ఇక్కడ ఉన్నది ఆబ్జెక్ట్ ఈ ఆబ్జెక్ట్ అనేది నియర్ పాయింట్కి హెచ్ అనేది నియర్ పాయింట్ తీసుకొచ్చినట్లయితే క్లియర్ ఇమేజ్ అనేది మనకి రెటీనా మీద ఫామ్ అవుతుంది అందువల్ల దీనికి ఏం చేస్తామంటే ఈ నియర్ ఇక్కడ లీస్ట్ డిస్టెన్స్కి హెచ్కి మధ్యలో ఉన్నటువంటి ఈ యొక్క ఆబ్జెక్ట్ని అంటే ఈ వస్తువుని ఏం చేయాలంటే నియర్ పాయింట్ తీసుకురావాలంటే మనం యూజ్ చేయవలసిన లెన్స్ ఏంటంటే బై కాన్వెక్స్ లెన్స్ యూజ్ చేయడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి అంటే లీస్ట్ డిస్టెన్స్ దగ్గర ఉన్న లేదంటే లీస్ట్ డిస్టెన్స్కి నియర్ పాయింట్ దగ్గర మధ్యలో ఉన్నప్పటికీ దానిని నియర్ పాయింట్ దగ్గర తీసుకెళ్లేటువంటిది ఈ బై కాన్వెక్స్ లెన్స్ అనేది సో దీనివల్ల ఏమవుతుందంటే మన క్లియర్ ఇమేజ్ అనేది రిటర్న్ మీద ఫామ్ అవ్వడం జరుగుతుంది సో ఈ విధంగా హైపర్మెట్రోపీ అని అంటే దీర్ఘదృష్టి లోపం కలిగిన వ్యక్తులకు మనం బై కాన్వెక్స్ లెన్స్ యూజ్ చేయడం వల్ల దగ్గరగా ఉండే వస్తువుని కూడా వాళ్ళు చూడగలుగుతారు ఎందుకంటే దగ్గరగా ఉండే వస్తువుని ఈ కాన్వెక్స్ లెన్స్ ఏం చేస్తుంది కొంచెం దూరంగా నెట్టి చూపిస్తుంది సో అందువల్ల ఈ విధంగా మనకి ఈ బై కాన్వెక్స్ లెన్స్ అనేది ఈ హైపర్మెట్రోపీ కలిగిన వ్యక్తులకు దృష్టి లోపాన్ని తగ్గించే విధంగా ఉపయోగపడుతుంది సో నెక్స్ట్ థర్డ్ వన్ ప్రెస్ బయోపియా అంటే చతువారము సాధారణంగా వయసు పెరిగే కొలది కంటి కడక సామర్థ్యం అనేది సర్దుబాటు సామర్థ్యం అనేది తగ్గిపోతుంది అంటే పవర్ ఆఫ్ అకామిడేషన్ అనేది డిక్రీజ్ అయిపోతుంది ఉంటుంది సో ఇటువంటి దోషం వల్ల వచ్చేటువంటి ఇదే చత్వారం అంటే ప్రెస్ బయోపియా వీళ్ళకి కనిష్ట దూరం అంటే మినిమం ఫోకల్ లెంత్ అనేది మినిమం పాయింట్ అనేది ఏమవుతుందంటే తగ్గిపోతుంది తద్వారా వీళ్ళకి దగ్గరగా ఉండే వస్తువులను చూడలేరు ది కెనాట్ సీ నియర్ ఆబ్జెక్ట్స్ క్లియర్లీ అదేవిధంగా వయసు పెరుగుతుంది కాబట్టి సిలియారీ కండరాలు అనేవి అంటే సిలియారీ మజిల్స్ అనేవి వాటి యొక్క ఎబిలిటీ అంటే క్యాపబిలిటీ అనేది స్ట్రెంగ్త్ అనేది తగ్గిపోతుంది డిక్రీజ్ అయిపోతుంది సో దానివల్ల ఏమవుతుంటే వీళ్ళు సర్దుబాటు చేసుకునే గుణం అనేది వాళ్ళు కోల్పోతారు లాస్ అవుతూ ఉంటారన్నమాట సో దానివల్ల వీళ్ళు రెండు రకాలైనటువంటి లోపాలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది అంటే హ్రస్వ దృష్టి అలాగే దీర్ఘదృష్టి అంటే మయోపియా అలాగే హైపర్మెట్రోపియా రెండు కూడా వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి సో ఈ రెండు వస్తే ఈ రెండు వచ్చేటువంటి లోపాన్ని మనం ఏమంటామంటే చత్వారం అంటే ప్రెస్ బయోపియా అని చెప్తాము సో ఈ ప్రెస్ బయోపియా వచ్చేటువంటి వ్యక్తులకు ఇటువంటి బై ఫోకల్ లెన్స్ అనేవి వాడాలి అంటే పైభాగంలో ఒక రకమైనటువంటి లెన్స్ని అనే కటకాన్ని కింది భాగంలో ఒక రకమైనటువంటి లెన్స్ని మనం యూజ్ చేయడం జరుగుతుంది పై పోర్షన్లోనే కాన్కేవ్ లెన్స్ని యూజ్ చేస్తారు డౌన్ అండ్ లోవర్ పోర్షన్లోని కాన్వెక్స్ లెన్స్ యూజ్ చేసి సో నియర్ సైట్ని ఫార్ సైట్ని అంటే హ్రస్వ దృష్టిని దీర్ఘదృష్టిని మయోపియా హైపర్మెట్రోపియా కలిగినటువంటి దోషాలను నివారించడానికి ఈ కలజోడ్ ఈ స్పెక్స్లో ఈ లెన్స్ పైభాగంలో కాన్కేవ్ లెన్స్ని కింద భాగంలో కాన్వెక్స్ లెన్స్ని యూజ్ చేసి ఈ లోపాన్ని వాళ్ళు సవరిస్తారు మనం డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు మనకి వాళ్ళ కంటిని పరిశీలించి కంటికి సంబంధించినటువంటి లోపాన్ని పరిశీలించి వాళ్ళు మనకి లెన్సెస్ ఇవ్వడం జరుగుతుంది సో సైట్ పెరిగింది సైట్ తగ్గింది అంటారు అంటే సైట్ పెరగడం సైట్ తగ్గడం అంటే కంటి కడక సామర్థ్యం అనేది ఏ విధంగా ఉందనేది వాళ్ళు చూస్తారు వాటి స్వభావాన్ని బట్టి మనకి ఫిక్స్డ్ ఫోకల్ లెంత్కి వెళ్ళినటువంటి ఒక లెన్స్ మనకి ఇవ్వడం జరుగుతుంది సో దీన్ని మనం కటక సామర్థ్యం అంటారు అంటే ద డిగ్రీ ఆఫ్ కన్వర్జెస్ ఆర్ డైవర్జెస్ ఆఫ్ ఎ లైట్ రే ఇస్ కాల్డ్ పవర్ ఆఫ్ లెన్స్ అంటే కటక సామర్థ్యము అంటే కంటి కటకాలలోని కేంద్రాలు కేంద్రీకరింపబడే స్థాయి లేదా విక్రయంత్రీకరింపబడే స్థాయిని మనం కంటి కటక సామర్థ్యం అంటారు ఈ కంటి కటక సామర్థ్యాన్ని మనం పీతో డినోట్ చేస్తాము దీంతో డినోట్ చేస్తామంటే పి అనే లెటర్తో డినోట్ చేస్తాం దీనికి ఒక డెఫినేషన్ ఉంది ఏంటంటే రెసిప్రోకల్ ఆఫ్ ఫోకల్ లెంత్ ఇస్ కాల్డ్ పవర్ ఆఫ్ లెన్స్ అంటే కటక నాభ్యంతరం యొక్క విలోమాన్ని మనం కటక సామర్థ్యం అని చెప్పచ్చు సో 1/F ఇది మీటర్స్లో చెప్పాం మనం అలా కాకుండా 100/F రాసినట్లయితే ఇది సెంటీమీటర్లో ఉంటుంది సో పవర్ ఆఫ్ లెన్స్కి యూనిట్స్ ఉన్నాయి ఏంటంటే యూనిట్స్ డయాప్టర్స్ యూనిట్స్ ఏంటంటే డయాప్టర్స్ తెలుగులో రాస్తాను
డయాప్టర్ అనేది పవర్ ఆఫ్ లెన్స్ కి యూనిట్స్ ఈ పవర్ ఆఫ్ లెన్స్ డయాప్టర్స్ ని క్యాపిటల్ డి అనే లెటర్ తో కూడా మనం డినోట్ చేయొచ్చు క్యాపిటల్ డి అనే లెటర్ తో డినోట్ చేయొచ్చు ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ క్వశ్చన్ మనం చూసినట్లయితే డాక్టర్ అడ్వైజ్ టు యూస్ 2D లెన్స్ డాక్టర్ గారు 2D లెన్స్ వాడమని అడ్వైజ్ చేశారు మనకి వాట్ ఇట్స్ ఫోకల్ లెంగ్త్ దాని యొక్క నాభ్యంతరం ఎంత తెలియాలంటే మనకు ఇచ్చింది ఏంటంటే P equal to 2D ఇచ్చే D అంటే డయాప్టర్స్ సో మనకు కావాల్సిన ఫోకల్ లెంగ్త్ వి నో P equal to 100 by F ఫార్ములా సెంటీమీటర్స్ రాస్తాం సో P వాల్యూ 2 సో 2 equal to 100 by F F ఎలా వస్తే 2F equal to 100 సో F equal to 100 by 2 సో F equal to 50 సెంటీమీటర్స్ The focal length of a lens is 50 centimeters. ఈ విధంగా మనం ఈ power of lens అనే ఫార్ములా యూజ్ చేసుకొని మనం focal length ని ఫైండ్ అవుట్ చేయొచ్చు పవర్ ఇస్తే ఒకవేళ focal length ఇస్తే పవర్ ను కూడా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు సో అదులు హ్రస్వ దృష్టి లేదా మయోపియా దూరపు వస్తువులను చూడలేని దృష్టిని మయోపియా అంటారు దూరపు వస్తువుల యొక్క ప్రతిబింబం రెటీనా ముందు భాగంలో పడడం వల్ల ఈ స్థితి ఏర్పడుతుంది దీనిని సరిచేయటానికి పొటాకార కటకంను ఉపయోగిస్తారు దీర్ఘ దృష్టి లేదా హైపర్మెట్రోపియా దీనినే హైపరోపియా అని కూడా అంటారు దగ్గరగా ఉన్న వస్తువులను చూడలేని ఈ స్థితిని దీర్ఘ దృష్టి అంటారు దీనికి కారణం వస్తువుల యొక్క ప్రతిబింబం రెటీనా యొక్క వెనుక భాగంలో పడుతుంది దీనిని సరిచేయడానికి కుంభాకార కటకంను ఉపయోగిస్తారు ప్రెస్బయోపియా వస్తువులను సరిగ్గా చూడలేకపోవుట కళ్ళు మసకబారుట కళ్ళ అలసట ఈ వ్యాధి లక్షణాలు దీని నివారణకు ద్వినాభిత్వ కటకాలను ఉపయోగిస్తారు